रोटी रोटी पेपर पालक रोटी పెప్పర్ పాలక్ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి ఒక కప్పు పాలకూర పేస్ట్ అర కప్పు ఉప్పు తగినంత మిరియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వెన్న రెండు టేబుల్ స్పూన్లు నూనె ఒక టేబుల్ స్పూన్. ఓకే సో మరి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా రాజు గారు స్టార్ట్ చేసేద్దామా రోటీ. ఓకే ఓకే సో కొంచెం నూనె వేడి పెట్టేసుకుంటున్నాను. ఓకే ఓకే సో గోధుమ పిండి ఓకే పాలకూర కొద్దిగా అంటే బ్లాంచింగ్ చేశాను వేడి నీళ్ళలో వేసి తీసేసి పేస్ట్ లా చేసుకున్నా. ఓకే కొంచెం వేడి నీళ్ళలో వేసి పేస్ట్ లా చేసుకున్నారు. yes అండి సరిపడా ఉప్పు మిరియాల పొడి ఓకే జీలకర్ర కూడా వేసాను అలాగే నూనె కొంచెం వేడి చేసుకున్నాం కదా సో మామూలుగా మనం రోటీలా చేసేసుకోవడం. ఓకే ఓకే మెయిన్గా ఏంటంటే దీంట్లో మనకు ఫస్ట్ ఆ కలర్ అనేది కదా ఆ కలర్ అనేది కొంచెం మనకి చాలా టెంప్టింగ్ గా అనిపిస్తుంది. ఇలా అట్రాక్టివ్ గా ఉంటేనే పిల్లలు తింటారు సో వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్ అన్నమాట. వావ్ సో మొత్తానికి పెప్పర్ పాలక్ రోటీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ రోటీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పెప్పర్ పాలక్ రోటీ తయారు చేసుకునే విధానం ఒక బౌల్లో గోధుమ పిండి పాలకూర పేస్ట్ ఉప్పు మిరియాల పొడి జీలకర్ర వేసి కొద్దిగా కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీల్లా ఒత్తుకుని పెనంపై ఉంచి వెన్నతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే పెప్పర్ పాలక్ రోటీ రెడీ.